బ్యాంక్ అంటే చాలా మంచి సమాచారం ఇచ్చారు. ఈ మూడు సంవత్సరాలు ఏవైతే వాయిదా వేసిన మూడు దఫాలు 85 రాజకీయ సంక్షోభం, ఈ ప్రభుత్వం గద్దె దిగి దెబ్బ కొట్టేటువంటి సందర్భం. రెండవది 96 ఎన్టీఆర్ గారి చేతిలో నుండి పార్టీ లాక్కున్న సందర్భం, మరొక సంక్షోభం. 2012 89 లో మీ ఓటమి ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నైరాశ్యంలో ఉండటం, అలా కాదు నేషనల్ ఫ్రంట్ లో మీకు ఛాయిస్ ఇవ్వకపోవడం, నైరాశ్యంలో ఉన్నటువంటి సందర్భం అది 91 అంటే. ఇంకొకటి 2012 తెలంగాణ ఎన్నికల్లో బై ఎలక్షన్స్ లో తెలంగాణతో పాటు ఆంధ్రాలో భారీ ఎత్తున ఓటమి, డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి సందర్భం. ఇలాంటి నాలుగు కూడా ప్రతికూల పరిస్థితులలో వాయిదా వేశారు. ఈ దఫా ప్రతికూల పరిస్థిత, సంతోష పరిస్థిత. మీరు చెప్పింది ఎట్లా చెప్తున్నా ఇయర్లే మీకు ముందే మీరు సాయి గారు మీరు కదలొద్దు, దీంట్లో కదలగాదు, ఇవన్నీ ఆ సందర్భాల్లో వేరే కారణం పూర్తిగా. ఎందుకంటే ఇది టైం లేక ఓన్లీ డ్యూటీ ఎలక్షన్స్ లో టైం లేక మేము దీన్ని అరేంజ్మెంట్స్ టైం లేక దానికోసం పోస్ట్ పోన్ చేసిన, అంతేగాని దీంతో మేము ఓడిపోతాం, సమస్య లేదు, ఖచ్చితంగా రాజకీయ సంక్షోభంతోనే అవుతా ఉన్నది. చంద్రశేఖర్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను మళ్ళీ మీకు ఇస్తాను టైం, ఒక్క నిమిషం. గణికృష్ణ గారు స్పష్టంగా చెప్తున్నారు, ఆపాను. రైట్ రైట్ ఆపానండి, నేను కొంచెం టైం గ్యాప్ వస్తుంది మీకు, ఆపాను నేను. మీరు సూట్ గా చెప్పండి ఇక్కడ పబ్లిక్ అంటే, నేను అనేది పుట్టినరోజు ఉందనుకోండి ఆ రోజునే జరుపుకుంటారు, పెళ్లి రోజు ఉందంటే ఆ రోజునే జరుపుకుంటారు. మీ పార్టీ పుట్టినరోజు అంతే కదా, ఎన్టీఆర్ గారు పుట్టినరోజు, పుట్టినరోజున తర్వాత జరుపుకుంటారా? అదే ఎన్టీఆర్ గారు అంటే, ఎన్టీఆర్ గారే మీ పార్టీ కదా, వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదు కదా. అవును సార్, మీరు పార్టీ పుట్టినరోజు వేరు, పార్టీ అదే అదే. ఓకే ఓకే, ఎన్టీఆర్ గారు పుట్టినరోజు ఆధారంగానే ప్రతి ఏడాది మహానాడు పెడతారు మీరు. ఎన్టీఆర్ బర్త్డే వినండి సార్ వినండి, ఎన్టీఆర్ బర్త్డే గతంలో కన్నా ఎక్కువగా చాలా అంగరంగ వైభవంతో జరగబోతుంది మే 28వ తారీఖు. చూడండి, మీరు చూస్తుండండి, మే 28వ తారీఖున ఎన్టీ రామారావు గారి బర్త్డేతో పాటు మా పార్టీ విజయోత్సవం కూడా జరుపుకోబోతున్నాం. ఆ విజయోత్సవము అందరూ చక్కగా ఒక చోటకు వస్తే బాగుంటది కదా మహానాడులో. మా పార్టీ క్యాడర్ అంతా యాక్సెప్ట్ చేశారు, మీ పార్టీ క్యాడర్ అదిగా సార్, మీ పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయకుండా అట్లుంటారు, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా, ప్రజల్ని కన్విన్స్ చేయాలి కదా. కృష్ణ గారు, ప్రజలని కన్విన్స్ చేయాలి. మీ పార్టీ గారు మీరు ఏం చెప్తే, బాబు గారు ఏం చెప్తే అది కాదంటారు ఎవరన్నా? అట్లా అంటే ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర నుంచి బాబు గారు బయటకు వచ్చినట్టు బయటకు పోవాలి కదా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను నా వంతు రైట్, నేను అంటుంది అదేం లేదు. ఇప్పుడు వాయిదా వేసుకోవడం మీ హక్కు, మీ పార్టీ సింబల్, మీ పార్టీ ఇష్టం, దాన్ని ఎవరికి అభ్యంతరం లేదండి. వాయిదా వేసుకోవడం మీ పార్టీ హక్కు, కాకపోతే ప్రజలకి రాంగ్ సిగ్నల్ వెళ్ళదా? విజయోత్సవం అంటే చక్కగా అందరూ కలిసి ఒకే చోట చేరతారు కదా, అద్భుతమైన విజయోత్సవం అవుతుంది కదా. అద్భుతమైన విజయోత్సవాన్ని వదులుకోవడం అంటే ఓ చక్కటి మంచి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసుకోవడం కదా. ఓకే ఓకే, అందుకోసం ఆగారా? రైట్ రైట్, ప్రమాణ స్వీకారం గురించి ఆగారా? ఓకే ఓకే రైట్. చంద్రశేఖర్ యాదవ్ గారు ఇప్పుడు చెప్పండి సార్. ముఖ్యంగా ఇప్పుడు రామారావు గారు పార్టీ ఆవిర్భించిన దగ్గర నుంచి మహానాడులు మీరు చెప్పినట్టుగా 4 సార్లు వాళ్ళు మిస్ అయినంటే రాజకీయ సంక్షోభం అంటే కొన్నిసార్లు 2 సార్లు ఏమో ఓడిపోయినప్పుడు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని ఓటు బ్యాంక్ కిందే చూస్తున్నారు. అదే సార్ రేపు నెలలో ఎలక్షన్లు ఉన్నాయి అని అనుకుంటే ఈ రోజున ఈ మహానాడిని పల్లె పల్లికి మహానాడని ప్రజాధనంతో కోట్లు కోట్లు దుర్వినియోగం చేసేసి అట్టహాసంగా ప్రజాధనాన్ని చేస్తుంటున్నాడు.
ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు రామారావు గారితో పని లేదు, ఓట్ బ్యాంక్ కింద అవసరం లేదని చెప్పి ఆయనకి ఆ గౌరవం ఇస్తున్నారు. ఈయన ఆ రోజున పార్లమెంట్లోనే నందమూరి తారక రామారావు గారు ఫోటో పెట్టమంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం రాజకీయం చేస్తాడు చెప్తాడు సార్. మిగతా అన్ని వద్దు విమర్శలు, అవన్నీ రొటీన్ గా మీరు ఎన్నికల ముందు మాట్లాడేవి. ఇప్పుడు మహానాడు వాయిదా గురించి మీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలుగుదేశం ఆగ్రహంతో ఉంది. మీరు ఎదుటి పార్టీ గురించి అట్లా చేయడం అవసరమా? ఇప్పుడు ఎదురు పార్టీని కాదు సార్, ఇక్కడ మేము టార్గెట్ ఏం చేస్తున్నాం సార్? మహానాడుని జరుపుకోలేకపోతున్నారండి. మన మేము గెలిచేస్తున్నాం, మేము గెలిచేస్తున్నాం, మేము గెలిచేస్తాం, 150 వచ్చేస్తాయి. ప్రమాణ స్వీకారం కోసం వాయిదా వేస్తున్నారట. ఈ మహానాడు మీకు అప్పుడు డేంజర్ బెల్స్ మోగాలి కదా, మీరు సంతోషంగా ఎట్లుంటారు? లేదని మీరు వేరే వైపుకి ఎట్లా తీసుకెళ్తారు? డేంజర్ బెల్స్ మాకెందుకు సార్? ప్రజా తీర్పులోనే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నాం మేము. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓటమి భయం, మేకపోటు గాంభీరంగా ప్రదర్శిస్తున్నారే తప్పితే కాన్ఫిడెన్స్ ఉంటే మహానాడు ఎందుకు జరుపుకోవట్లేదు? వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే సార్, ఇంకొక విషయం సార్ చిన్నది, ఏదో చాలా ప్రక్రియ చేయాలి మహానాడికి అది ఇదన్న. లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీలోని ఎగ్జామ్స్ ఉన్నాయి, పోస్ట్ పోన్ చేయండి మహానాడుని, ఈవెన్ కోర్టులకు వెళ్ళినా సరే ఒక్క రెండు రోజుల్లో మొత్తం అంతా మహానాడుని ఏర్పాటు చేసుకోగలిగిన వాళ్ళు విశాఖపట్నంలో, రైట్? దానికి నేనే ప్రత్యక్షం. అలాగే ఇవన్నీ ఏంటంటే ఓటమి భయమే, విజయోత్సవాలు ఇవన్నీ కాదు సార్. వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకి. ఓటమి భయంతోనే అన్ని ప్రోగ్రామ్స్ని క్యాన్సిల్ చేస్తున్నాడు సార్. మీరు అన్నట్టు సాయి గారు, ఇది మహానాడు అనేది పార్టీ ఆయుధానికి సంబంధించింది అంటున్నారు కాబట్టి పార్టీ క్యాడర్ కావాలి. క్యాడర్ ఎప్పుడు రారండి? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు, రైట్? కిరణ్ గారు ఏమంటారు? చేసుకోవట్లేదు వాళ్ళు. సాయి గారు, ఇప్పుడు వీళ్ళు మహానాడు వాయిదా వేశారంటే అబ్సల్యూట్లీ అన్కండిషనల్గా ఒకటే ఇష్యూ అండి. వీళ్ళకి ఓటమి భయం, రానున్న 23వ తారీఖున వచ్చే రిజల్ట్ చాలా దారుణంగా ఉండబోతుంది అన్న విషయం వాళ్ళ అధినేతకు తెలుసు అండి, చంద్రబాబు నాయుడు గారికి. దీన్ని బేస్ చేసుకొని డెఫినెట్లీ అదీను ఇప్పుడు ఇంకోటి చూశారు కదా, రాష్ట్రంలో కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు బట్టి తిరుగుతున్నాడు ఆయన. ఎందుకంటే మోస్ట్ అన్సెక్యూర్డ్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒకటైతే వాస్తవం అండి, జనసేన ప్రభావం అనేది దాని యొక్క ఇంపాక్ట్ చాలా డీప్గా టీడీపీ పార్టీ మీద, టీడీపీ గవర్నమెంట్ మీద పడింది. టీడీపీ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ రైజ్ అయిందంటే కేవలం జనసేన పార్టీ వల్ల. సో ఈ రోజున ఆయన ఎలాగ మరి 140 సీట్లు ఫామ్ చేస్తున్నారని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్లో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ టైం 91 లక్షల వేరియేషన్ అంతే ప్రతిపక్షానికిను అధికార పక్షానికి. ఈ రోజున మేజర్ షేర్ మేము, ఈ రోజున మేజర్ ఓటర్ షేర్ మేము తీసుకుంటున్నప్పుడు వీళ్ళు టీడీపీ మళ్ళీ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుందండి? వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన స్కామ్లు కానివ్వండి, అదే దోపిడీ కానివ్వండి, ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి ఈ రోజున గెలుస్తామనే ఒక కాన్ఫిడెన్స్తో కూర్చుంటే ఇది కేవలం ఏంటంటే మభ్యపెట్టే విధానం అండి. ఈ రోజున మీకు ఇదే కేంద్రం స్థాయిలో కూడా ఇదే జరుగుతుంది, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్న ఒక గోల్డెన్ వర్డ్ ఏంటంటే వీళ్ళకి అధికారం కావాలి, డెమోక్రసీ, ప్రజల యొక్క తీర్పుకి వ్యతిరేకంగా మనం కేవలం అధికారంలోకి రావాలి. ఎవరు వచ్చినా పర్లా, ఏ ఈక్వేషన్ అయినా పర్లా, పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఏదైనా పర్లా, కానీ మనకి అధికారం అనేది పరమావధి, అదే కావాలి. కాబట్టి మనం ఏ ఈక్వేషన్స్లోనే చేస్తాం. ఇప్పుడు ఏంటంటే అంటే బీజేపీకి అగెన్స్ట్గా చేయాలా, ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి అధోగతి, వాళ్ళకి అసలు ముందు బేసిక్ స్టెబిలిటీ లేదు. ఈరోజు మరి కాంగ్రెస్ నాయకులు ఒకటి క్లారిఫై చేసి చెప్పమనండి, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అనౌన్స్ చేయమని చెప్పండి. రాహుల్ గాంధీ లేకపోతే ఈ రోజున మాయావతి గారిని అన్కండిషనల్ గా ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థికి అనౌన్స్ చేస్తారని చెప్పమండి. అది కంక్లూడ్, అది ఇందాక కంక్లూడ్ చేసాం. ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఏంట్రా, ఒక జస్ట్ సరదాకి ఏదో ఒక టైం పాస్ కోసం మాట్లాడదు, క్లియర్ గా వాళ్ళకి ఆ మాత్రం స్టెబిలిటీ ఉంటే ఈ రోజున వీళ్ళు ఈ మహానాడు అనే దాన్ని చాలా క్లియర్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు అన్స్టేబుల్ కండిషన్ లో ఉండి ఏ విషయంలో కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరండి. రైట్, కృష్ణ గారు ఏమంటారు? జనసేన ఎఫెక్టే మీ పార్టీని దెబ్బతీస్తుంది, దాని వలన ఓడిపోతున్నారన్నటువంటి భయంతోనే మహానాడు పెట్టట్లేదని జనసేన అంటుంది, ఓడిపోతున్నారన్న భయంతోనే మీరు ఇలా చేస్తున్నారని వైసీపీ కూడా అంటుంది. ఏమంటారు మీరు? నేను అది కాదు సాయి గారు, మళ్ళీ మళ్ళీ అడిగినా నేను చెప్పేది ఒకటే, నేను వాస్తవం చెప్పాను. ఎవరు మట్టుకోవాలో, ఎవరు మట్టుకోవాలో, మేమే గొప్ప, మేమే గొప్ప అనుకుంటే ఎవరు గొప్ప అనేది మే 23వ తారీఖున తేలుతుంది. అప్పుడు ఒక ఆగమనండి, మరి మామూలు అనే మెంతికంటే మా కోడి కొంపుటే లేకపోతే తెల్లారదనుకున్నారు గతంలోనే, చూద్దాం.
జనసేన ఎఫెక్ట్ మీకు పడుతుందా వైసీపీకి పడుతుందా? జనసేన గతంలో మీకు మద్దతు ఇచ్చింది, అప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు పోయిందా లేదా? ఆ ఓట్లు మీకే ఉన్నాయా, కంటిన్యూ అయినాయా? సాయి గారు దాని ఆన్సర్ సార్, సార్ సాయి గారు మీరు విశ్లేషకులు, మీరు పొలిటికల్ గా మీకు చాలా నాలెడ్జ్ ఉంది, దాని ఆన్సర్ మీకే తెలుసు. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ వైసీపీ మీద పడబోతుంది. వైసీపీ మీద పడుతుంది, దాంట్లో పెద్ద విశ్లేషమే లేదు. అలా కాదు, మీకు ఓట్లు ఇచ్చిన ఓట్లు వైసీపీ మీద ఎట్లా పడతాయని అదే నాకు డౌట్. వినండి సాయి గారు, సాయి గారు వినండి, అక్కడే ఉంది, అక్కడే ఉంది ఆయన బలం అంతా. మీరు చెప్తున్నారు కదా గోదావరి జిల్లాలో అని చెప్పేసి, గోదావరి జిల్లాలో ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది. మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ వైసీపీ మీద పడిపోతుంది. నేను అనేది ఇక్కడే పవన్ కళ్యాణ్ గారిని నేనేం ద్వేషించట్లేదు, ఆయన తాడేపల్లి పవన్ కళ్యాణ్ గారి వైసీపీ మీద పడిపోతుంది. ఇంకేమొద్దు కృష్ణ గారు, ఇక్కడ నేను మామూలుగా ఎక్కాలు చదువుకున్నప్పుడు పాలిటిక్స్ లో 2 రోజులు 4 కాబోచ్చు, కానీ 2 రోజులు 1 చెప్తున్నారు, 2 రోజులు 1 కాదు కదా అంటున్నా. ఇక్కడ చూడండి సార్, అది ఓకే ఒక్క మాట అండి, ఖచ్చితంగా 23 తర్వాత తెలుస్తుంది, అందులో 23 కోసం అని చెప్పి రైట్.